నమస్తే అండి. మనం కరెంట్ అఫేర్స్ భాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫిబ్రవరి 19 కరెంట్ అఫేర్స్ డిస్కషన్ చేసుకున్నాము. ప్రధానంగా వచ్చినటువంటి వార్తాపత్రికల్లో మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి మనకి నెరవేర్చిన హామీలు అని చెప్పేసి ఒక టాపిక్ రావడం జరిగింది. అయితే ఆ టాపిక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మీకు నేను గత క్లాసుల్లో మొత్తం పూర్తిగా చెప్పడం జరిగింది. ఆ టాపిక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మీకు గత క్లాస్లో పూర్తిగా చెప్పడం జరిగింది. సో ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ మనకేంటంటే దాంట్లో ప్రత్యేకించి చెప్పింది ఏం లేదు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ మొత్తం కూడా మీకు స్టాటిక్ డేటాతో సహా ఏడిజెడ్ వివరించడం జరిగింది. దాంట్లో కొత్తగా వాళ్ళు ఏం చెప్పింది ఏం లేదు. కాకపోతే మనకి ఉన్నత విశ్వవిద్యాలయాలు మొత్తం 11 అయితే 9 సంబంధించి తాత్కాలిక భవనాల్లోనే నడుస్తున్నాయని, 15 గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలో ర్యాలీలు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఇంతవరకు ఆ హామీ నెరవేర్చలేదని, అసలు ప్రారంభమే కాలేదని, అలాగే కేంద్రమే ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తానని చెప్పి దాని బదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగురు ముఖ్యంగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 135 ఇచ్చి చేతులు దొరుకుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే దాంట్లో ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా మీకు క్షుణ్ణంగా చాలా మైక్రోగా వెళ్ళిపోయాము. సో దాన్ని మీరు గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గతంలో నేను చెప్పిన క్లాసులు బైఫర్కేషన్ క్లాసులు చెప్తే ఫాలో అయితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పే కరెంట్ అఫేర్స్ వర్తమాన పత్రికల్లో వచ్చేటువంటి కొన్ని కరెంట్ అఫేర్స్ని ఆధారంగా చేసి చెప్తున్నానండి. అయితే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ 100% కావాలంటే డేటా సంబంధించి ముఖ్యంగా పథకాల విషయమై ఏం చెప్పినా నేను పథకాల విషయమై ఏం చెప్పినా సరే అది మనకి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఆ పథకాలకు సంబంధించినటువంటి అంశాలని పూర్తిగా నేను మరలా మీకు డిస్కషన్ చేస్తాను. సో దాని గురించి మీరు తారసపడద్దు, గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి. సో ఇప్పుడు ఈరోజు మనం కరెంట్ అఫేర్స్ విభాగంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్లో మనం పరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి అండి, ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోనే భాగంగానే ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో భాగంగానే ఉంది. దానిలో భాగంగా నూతనంగా అండి టెక్నికలీ అడ్వైజరీ కమిషన్, గతంలో మనం ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో ఆ డిస్కషన్లో భాగంగా డిపిఆర్ టూ కింద ఆమోదించినటువంటి అమౌంట్ ఏదైనా ఉందంటే 55,548 రూపాయలని DPR2 కింద కేంద్రం మనకి ఆమోదించడం జరిగింది. జలవనరుల శాఖకు సంబంధించి TAC కమిటీ కూడా ఆ విషయం మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇటీవల DPR2 అండి మొట్టమొదటి ఖర్చు పెట్టింది అంచనా అంటే 16,10 కోట్లు. సో ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే ఇంకా ఎంత పెరిగింది అంటే 39,545 రూపాయలు పెరగడం జరిగింది. అంటే తొలి అంచనాల ప్రకారం, పోలవరం అంచనాల ప్రకారం 16,010 ఇవ్వడం జరిగింది అంచనా వేశారు. DPR2 కింద 55,548 అంచనా వేశారు. ఈ రెండింటి వ్యత్యాసంలో 39,548 పెరిగింది. సో అని ఎవరు అంచనా వేశారంటే కేంద్ర జలవనరుల శాఖ అంచనా వేసింది, సెంట్రల్ వాటర్ కమిషన్ అండి, వాడు అంచనా వేశారు. కేంద్ర జలవనరుల శాఖ ఏదైతే అంచనా వేశారో ఆ అంచనా ప్రకారం ముఖ్యంగా ఈ పెరుగుదలలో ఏదైతే ఉందో అంటే ఈ 39,545 ఏవైతే ఉన్నాయో ఆ 39,545 కేవలం భూసేకరణకి 30,249 రూపాయలు అండి 30,249 రూపాయలు కేవలం భూసేకరణలోనే పెరగడం జరిగింది. అంటే భూసేకరించడంలో దాని యొక్క రేట్లు పెరగడం వల్ల అంచనాలు పెరిగినాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్తగా ఇచ్చినటువంటి అండి ఈ భూసేకరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి సంబంధించి మొత్తంగా సో ఈ మొత్తం 39,249 కేవలం భూసేకరణకి పెరిగిందని కేంద్ర జలసంఘం వారు అంచనా వేశారు. అలాగే మొత్తం పెరుగుదలలో అంటే ఈ పెరుగుదల ఏదైతే ఉందో టోటల్ 39,000 పెరిగింది కదండి, ఆ పెరుగుదలలో దీని వాటా ఎంతంటే అండి 77%. అంటే 77% వాటా భూసేకరణకు సంబంధించే ఉందని మనం గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది.
అండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఇవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ 449.78 టీఎంసీల నీరు వినియోగానికి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి నిర్మాణం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఖచ్చితంగా రాదగ్గినటువంటి క్వశ్చన్. ఎందుకంటే పోలవరం నిర్మాణంలో ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే మన పంచాయతీ సెక్రటరీ కానీ గ్రూప్ 2 లాంటి వాటి ఎగ్జామ్స్ ఇవ్వకపోవచ్చు, కానీ ఈ ఇంజనీరింగ్ పార్ట్ సంబంధించి ఎవరైతేనా ఎగ్జామ్స్ ఉంటే సివిల్ ఇంజనీర్ కానీ వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి ఏరియా అండి. ఎందుకంటే మనకి కూడా రావచ్చు, ఎందుకంటే స్టాటిక్ ఒక్కొక్కసారి అడగవచ్చు అడగకపోవచ్చు, కానీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎందుకుందంటే 449.78 టీఎంసీ నీరు వినియోగం వాళ్ళకి మొత్తం ప్రాజెక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి, ఏడబ్ల్యూ కాబట్టి, సో దానికి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. సో చూడండి 449.78 టీఎంసీలు ఏదైతే ఉందో ఆ నీటి వినియోగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ పోలవరం ప్రాజెక్ట్ జరగడం వలన ఆ పోలవరం ప్రాజెక్ట్ వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో, ముఖ్యంగా గోదావరి ప్రాంత వరద నీరు ఏదైతే ఉందో దాన్ని వినియోగించడం వల్ల ఏ జిల్లాలు లబ్ధిపొందుతున్నాయంటే విశాఖపట్నము, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా. అయితే విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో ఎన్ని లక్షల హెక్టార్ల యొక్క భూమి నీరు అందుతుంది అంటే 4.36 లక్షల హెక్టార్ల భూమికి నీరు అందించగలుగుతున్నారు. 4.36 లక్షల హెక్టార్లకు నీరు అందించగలుగుతున్నారు. ఓకేనండి. నెక్స్ట్ 2009 టీఏసీ కమిషన్ అంటే టీఏసీ మీటింగ్ అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. టీఏసీ అనగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 2009 ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. ఆ మీటింగ్ 95వ మీటింగ్ అండి. ఆ తొంభై ఐదవ మీటింగ్లో మొత్తం 10,151.04 కోట్లతో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టుకి ఆమోదం రావడం జరిగింది అండి. సో 2009 టీఎస్సీ మీటింగ్లోనే 10,151.04 కోట్లతో అండి మనకి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఆమోదం రావడం జరిగింది. అయితే ముఖ్యంగా 2011 మరలా ఒక 2 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి మీట్లో ఏదైతే ఉందో 108వ టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో దీని అంచనాని 16,010.45 కోట్లుగా అంచనా వేశారు. సో ప్రస్తుతం మనం ఇప్పుడు ఏదైతే తొలి అంచనాలు అనుకున్నామో అది 2011 ఆమోదించినటువంటి ఆమోదం అంటే అమౌంట్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇది బైఫర్కేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్, 100% రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తొలిసారి ఎప్పుడు ఆమోదించాలని క్వశ్చన్ అడిగితే ఇది పెట్టాలి 10,000 కోట్లు అమౌంట్ ఇయర్ అడిగితే, లేదా ఇయర్ అడిగితే 2009 అని పెట్టుకోవాలి. ప్రస్తుతం 2011 మళ్ళీ ఎప్పుడు ఆమోదించిందంటే 16,010 కోట్లతో ఆమోదం జరిగింది. ఆ 16,010 కోట్లనే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో తొలి డిపిఆర్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు 2017-18 ధరలు ఏవైతే ఉన్నాయో, 2017-18 ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరల ప్రకారం ప్రాజెక్ట్ సంబంధించి 55,548.87 కోట్లు ఏవైతే ఉన్నాయో, 545.87 కోట్లు ఏవైతే ఉన్నాయో, సో ఆ 8 కోట్లకు సంబంధించి అంచనాలు పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఈ అంచనాలను పంపించారో ఆ అంచనాల ప్రకారం అసలు ఈ అంచనాలు ఎందుకు పెరిగాయనే కారణానికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ కాబట్టి ఒక నిర్ధారణ రావడం జరిగింది. అంటే అసలు ఎందుకు జరిగిందనే దాని మీద అధ్యయనం చేస్తే అంచనాలు ఎందుకు పెరిగాయి, అంచనాలు పెరగడానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ధరల పెరుగుదల ప్రైస్ గ్రోత్ అండి. నిబంధనలో లోపాలు అండి, ఏవైతే కొన్ని నిబంధనలు ఇచ్చారో ఆ నిబంధనల్లో లోపాలు ఉండటం, అలాగే డిజైన్లలో మార్పులు అంటే ప్రాజెక్ట్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్లో కొన్ని పలుసార్లు మార్పులు చెంది. నెక్స్ట్ భూసేకరణ పరిమాణం పెరగడం అంటే గతంతో పోల్చుకుంటే ప్రాజెక్టు సంబంధించి భూసేకరణ ఏదైతే ఉందో ఆ భూసేకరణ అనేది ఎక్కువ అంటే పెరిగిపోయింది. సో దానివల్ల వ్యయం కూడా పెరిగిపోయింది. సో దానివల్లనే ఈ 77% ఏదైతే ఉందో మొత్తం పెరుగుదల 77% భూసేకరణకే జరిగింది. ఖచ్చితంగా
బైఫ్రికేషన్లో ఇక్కడ మనకి 100% క్వశ్చన్ వస్తుందండి. అండి పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరగడానికి గల కింది వారిలో కారణం తెలుపము సమస్యల గురించే కదా వాడు అడిగింది. కాబట్టి సమస్యలే కదా వాడు అడిగింది, లీగల్ సమస్యలు రాజకీయ సమస్యలు అని అడిగాడు. సో అసలు మామూలుగా సాధారణంగా సమస్యలు ఏంటి అంటే ధరల పెరుగుదల అనేది ఆర్థిక సమస్య, నిబంధనల లోపం అనేది రాజకీయ సమస్య, అండి డిజైన్ల మార్పు అనేది కూడా సామాజిక సమస్య కింద, అంటే వాళ్ళకి మనకి టెక్నికల్ సమస్య కింద వస్తుంది, సాంకేతిక సమస్య కింద వస్తుంది. అలాగే భూసేకరణ పరిమాణం ఇది ప్రభుత్వాలకు సంబంధించి కాబట్టి రాజకీయ సమస్య కింద తీసుకోవచ్చు. అంటే వాడు అడిగిన దాన్ని ఏ విధంగా అయినా అడగవచ్చు. అయితే 2010-11 టీఎస్సీ అంచనాలను కొన్నింటిని ఆమోదం తెలిపింది. టీఎస్సీ అంచనాలు అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కొన్ని అంచనాలని ఆమోదించింది. అయితే వాటిలో కొన్ని సవరణ చేసి కొత్తగా చేర్చడం జరిగింది. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుతం పోలవరం ప్రాంతంలో భూమి సేకరణ అనేది జరుగుతుంది. సో ఆ 2013 భూసేకరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో భూమి యొక్క విలువ పెరగడం వలన దాని వాల్యూ పెరిగింది. అందుకని ఈ 55,545 కోట్లు రావడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది. ఒకవేళ దీన్ని మనం పరిశీలించుకుంటే అంటే ఇప్పుడు 39,000 కోట్లు 545 కోట్లు ఏదైతే ఉందో దాంట్లో నుంచి 30,249 కోట్లు ఏవైతే తీసేసామో మొత్తం ఎంత వస్తుందండి, ఇంకా రిమైనింగ్ 9,300 కోట్లు సో ఈ 9,300 కోట్లు అదనం. దేనికి అదనం అంటే భూసేకరణ కాకుండా మిగతా దానికి, అది గుర్తుంచుకోవాలి. సో ఆ భూసేకరణకి 30,249 కోట్లు ఖర్చుంది కేంద్ర జలవనరుల శాఖ అంచనా వేసింది. అంటే మనం ఒక అంశాన్ని చదువుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇవన్నీ కూడా కారణాలే, బైఫర్కేషన్లో ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ అలాగే నెక్స్ట్ 2020 జూన్ కల్లా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని, 2020 జూన్ కల్లా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాగే దీంతోపాటు కేంద్ర జలవనరుల శాఖ ఏదైతే ఉందో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ 2024 జూన్ నాటికి పూర్తి చేస్తానని చెప్పేసి ఈ ప్రాజెక్టు సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చేసి అట్లా చెప్తూ జరిగింది. ఎవరండి, కేంద్ర జలవనరుల శాఖ. కానీ 100% పోలవరం సంబంధించి మనకు క్వశ్చన్ రావడం జరిగింది. అయితే గతంలో మీకు బైఫర్కేషన్ ఏదైతే ఉందో దాని గురించి మీకు చెప్పాను కాబట్టి మీరు ప్రత్యేకించి దాని గురించి చదవాల్సిన ఆవశ్యకత అయితే ఏమీ లేదు. ఎందుకంటే గతంలో నా వీడియోస్ కాల్ అయితే 100% సరిపోతుంది. అలాగే ఇక్కడ పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఇంకొక ప్రధాన అంశం పట్టణ స్థానిక సంస్థల్లో ఆదాయం అనేది పెరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థల్లో ఎందుకు ఆదాయం పెరిగిందంటే వడ్డీ మాఫీ చేయడం జరిగింది, వడ్డీ రుణమాఫీ చేశారు. సో ఆ వడ్డీ మాఫీని ఏదైతే చేశారో రాష్ట్ర ప్రభుత్వం వారు, దానివలన పాత బకాయిలు ప్రస్తుత బకాయిలు మొత్తాన్ని కూడా కట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 110 పురపాలక నగరపాలక సంస్థల నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరానికి 701.73 కోట్ల రూపాయలు వసూలు అవుతుందని ఒక అంచనా వేయడం జరిగింది. 701.73 కోట్లు వసూలు అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ WOSC-19 కాంగ్రెస్ని విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో జరపనున్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో విమానాయాల గురించి, ముఖ్యంగా విమానాశ్రయాల గురించి, ఎయిర్ ట్రాఫిక్ గురించి గతంలో మనం క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాము. కానీ ప్రస్తుతం దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కొత్తగా 4 కొత్త విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయనున్నట్లు విమానాశ్రయాలను, దాంట్లో భాగంగా కుప్పం 1, దగదర్తి నెల్లూరు జిల్లా, భోగాపురం విజయనగరం, కర్నూలులో ఓర్వకల్. ఆల్రెడీ కర్నూలులో ఓర్వకల్లో జరిగినటువంటి విమానాశ్రయ ప్రారంభం కూడా 8వ తారీఖున ఏమో మన ముఖ్యమంత్రి వారిని దీన్ని ఓపెన్ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ భోగాపురం రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ చేయడం జరిగింది. దగదర్తి నెల్లూరు ముఖ్యంగా ఇక్కడ 2 రకాల సౌకర్యాల కోసం, కుప్పం కూడా, చిత్తూరు. అలాగే రాష్ట్రంలో విమానాశ్రయాలు జిల్లాలు 2 ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాము, అవి ఒకటి జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఒకటి నాకు తెలిసి ప్రకాశము,
ఇంకొకటి వచ్చేసి ఒకటి ప్రకాశము, ఇంకొకటి పరిశీలించుకుంటే ప్రకాశం ఒకటి వెస్ట్ గోదావరి వస్తుందండి. ప్రకాశము, వెస్ట్ గోదావరి. ఎందుకంటే గత టాపిక్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను 13 జిల్లాల్లో 11 విమానాశ్రయాలు ఉన్నాయి, లేనటువంటి 2 ఉన్నాయని. ఆ 2 మనం ప్రధానంగా పరిశీలించుకుంటే వెస్ట్ గోదావరి ఒకటి, అంటే రాజమండ్రి ఈస్ట్ గోదావరి కిందకు వస్తుంది, వెస్ట్ గోదావరిలో లేదండి. అలాగే నెక్స్ట్ మనకి ప్రకాశం జిల్లాలో లేదు. సో ఆ 2 మెయిన్గా మనకి గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే నెక్స్ట్, అలాగే ఈ ఎయిర్ ట్రాఫిక్ విషయంలో గత నాలుగేళ్లలో అంటే ఆంధ్రప్రదేశ్ 4 ఇయర్స్లో నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే వచ్చిందో, ఆ నవ్యాంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత 35% ప్రయాణికుల వృద్ధి జరిగిందని, 35% ప్రయాణికుల వృద్ధి జరిగిందని. ఈ ప్రయాణికులు 13 నుంచి 55 లక్షల వరకు పెరిగి రాకపోకలు జరిగాయని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఇదంతా కూడా 2018-19 సంబంధించి వచ్చినటువంటి మనకి అధికారికంగా వచ్చినటువంటి డేటా. అంటే గత 4 ఏళ్లలో 38% ప్రయాణికుల రద్దీ కేవలం విమానాల వల్ల జరిగింది. అట్ ద సేమ్ టైం 13 నుంచి 55 లక్షలు ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా ఎవరు ప్రయాణికులు. ఆ ప్రయాణికులు రాకపోకలు జరిగాయి అంటే ఆ నవ్యాంధ్ర స్టార్టింగ్లో 13 లక్షలుగా ఉన్నటువంటి ప్రయాణికులు రాకపోకలు గత 4 ఏళ్లలో 55 లక్షలు చేరుకుంది. సో దీనివల్ల 35% వృద్ధి చెందింది ప్రయాణికుల్లో అని రిపోర్ట్ రావడం జరిగింది. అలాగే నెక్స్ట్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బొంగు చికెన్ అని చెప్పేసి మనకు ఒకటి భవానీపురం దగ్గర హరిత బ్రహ్మ పార్క్ దగ్గరలో ఒక 15 అడుగుల బొంగులో దీన్ని వండడం జరిగింది. గతంలో 8 అడుగులలో దాంట్లో వండేసి రికార్డ్ చేశారు. సో ఈసారి దీన్ని 15 అడుగులు పొడవైనటువంటి బొంగులో దీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి సో ఇది ఒక రికార్డ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రావడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా మనకి 19 ఫిబ్రవరి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. కానీ పోలవరం ప్రాజెక్ట్ నుంచి 100% క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా చదువుకోవాలని మనం చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.